దేవుడికి స్తోత్రం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానం విందాము. మత్తయి సువార్త 6:8-10 వచనాలు చదువుకుందాం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. ఇదన్నీ మనకు తెలుసు. మరి పరలోక ప్రార్థనని ప్రతి ప్రార్థన ముగింపులో మనందరం చేస్తున్నాం. ప్రార్థన ఎలా చేయాలో ప్రభు నేర్పారు. ఇక్కడ ప్రార్థన నేర్పేటప్పుడు మీరు వారి వలె ఉండకుడి. ఎవరి వలె అంటే విశ్వాసము లేని వారి వలె, అన్య జనాంగము వలె, వాక్యము ఎరగని వారి వలె ఉండొద్దు. దేవుడి మాటలు మనం గమనించాలి. అన్యుల్లాగా మనం ఉండకూడదు. దేవుని ఎరగన వారుగా, నమ్మకం లేని వారుగా మనం ఉండకూడదు. వారి వలె ఉండవద్దు. వారి వలె మీరు వ్యర్థమైన మాటలు ఉచ్చరించవద్దు. పరలోక ప్రార్థన మనకు తెలుసు. ఈ ప్రార్థనలో 7 పాయింట్లు ఉన్నాయి. మొదటిది, పరలోకమందున్న మా తండ్రి. 2, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. 3, నీ రాజ్యము వచ్చునుగాక. 4, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. 5, అనుదిన ఆహారము నేడు మాకు దయచేయు. 6, మా రుణస్సులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. 7, శోధనలోకి దేక దుష్టి నుండి మమ్మల్ని తప్పించు. మనము దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు 7 విషయాలు నీ గ్రాహ్యంలో ఉండాలి. చూసారా, ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆఫీసర్ అనే ఆ యొక్క స్పర్శలు నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఆయనతో ఎలా మాట్లాడాలో నువ్వు మాట్లాడలేవు. నువ్వు అలాగ మాట్లాడిపోతే ఆయన దగ్గర నుంచి సహాయం నీవు పొందుకోలేవు. కాబట్టి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మనము దేవుడితో మాట్లాడేటప్పుడు 7 విషయాలు గుర్తుండాలి. 1, ఆయన నీకు తండ్రి, పరలోకం అనేది ఉన్నది అని తెలియచేస్తుంది. 2, ఆయన నామము పరిశుద్ధపరచబడాలి. ఎప్పుడు నీ ద్వారా దేవుడికి అవమానం కానీ అపకీర్తి కానీ రాకుండా ఉండాలనే స్పర్శ నీకుండాలి. 3, ఆయన రాజ్యం వస్తుంది. ఏమొస్తుంది? ఆయన రాజ్యం రాబోతుంది, వస్తుంది అనే గ్రాహ్యం నీకుండాలి. 4, నీ చిత్తము పరలోకములో నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఈరోజు ఈ 4వ మాట గురించి దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. ఇంటాక ఎంతమంది ఇష్టపడుతున్నారు? స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ స్పర్శ నీకుండాలి. దేవుణ్ణి అడిగేటప్పుడు దేవుడు పరలోకమందు ఏం చేయబడుతున్నాడంటే ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది. భూమి యందు కూడా ఆయన చిత్తమే నెరవేరాలి అనే స్పర్శ నీకు జ్ఞాపకము ఉండాలి. అన్ని లోకాల కంటే పైలోకము పరలోకం. మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి? పరలోకం అనేది ఎప్పుడు మన గుర్తులో ఉండాలి. మహాజ్ఞాని సొలొమోన్ చెబుతాడు, ఏ ఊరు నుండి వచ్చాడో ఆ ఊరు గుర్తుంటేనే తిరిగి మరలా అక్కడికి వెళతారు. ఆ ఊరు మర్చిపోతే అక్కడికి వెళ్ళలేడు. అదేవిధంగా మనము ఎక్కడి నుంచి వచ్చామంటే పరలోకం నుండి వచ్చాం. మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకమే వెళ్ళాలి. ఆ పరలోకం అనేది ఎప్పుడూ కూడా నీకు గుర్తుండాలి. ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి? ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి? ఎందుకు దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవాలంటే పరలోకం మనం వెళ్ళాలి. పరలోకం వెళ్ళకపోతే మనిషి ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్తాడు. లోకంలో ఒక సామెత ఉంది, ఉంటే ఊర్లో లేకపోతే కాటు అన్నారు. ఎక్కడండి ఉంటూ మనిషి? ఏదో ఒక ఊర్లోనే ఉండాలి. ఊర్లో పేరు లేకపోతే ఎక్కడ ఉన్నట్టు లెక్క. కాటుకి వెళ్ళిపోవాల్సింది, మధ్యలో ఎక్కడ ఉండడం. అలాగే చనిపోయిన తర్వాత, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత
యాత్ర చేయటానికి వచ్చాం, కొద్ది కాలం ఉంటాం, అది ఎంతకాలమో చెప్పలేం. అర్థమవుతుందా? మన చిత్తంలో లేదు. అది ఎవరి చిత్తంలో ఉందంటే దేవుని చిత్తంలో ఉంది. ఒక మనిషి ఎవరైనా కాలానికి ముందే అనగా చిన్న వయసులోనే చనిపోతుంటే అది ఏ విధంగా చనిపోయినప్పటికీ దేవుడు అంతకాలమే ఆయుష్కాలం పోసాడు. ఆయుష్కాలం ఎంత ఉంచాడంటే దేవుడు అంతే ఉంచాడు కాబట్టి అంతకాలమే ఉంటాడు. ఎవరికి ఎంత ఆయుష్కాలం ఉందో అది దేవునికే తెలుసు. కాబట్టి కొద్ది కాలం మనం ఉంటాం, తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎంతోమంది దినానికి కొన్ని లక్షల మంది ప్రపంచంలో ఏం చేస్తున్నారంటే లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది దైవ గ్రంథము బైబిల్లో స్పష్టంగా చెప్పాడు. ఈ లోక విషయాల కంటే చనిపోయిన తర్వాత జరిగే విషయాలు ఎక్కువగా ప్రభు చెప్పారు దైవ గ్రంథం. అందుకని మనం వినాలా. వింటే మనకేమొస్తుందంటే భక్తి వైరాగ్యం అనేది అప్పుడు వస్తుంది అన్నమాట. దేవుని వాక్యము మనలో ఏం చేస్తుంటే గొప్ప వైరాగ్యాన్ని కలగ చేస్తుంది. అనగా మనం అనుసరిస్తున్న విధానాన్ని విడిచిపెట్టి దాని నుండి వెనక్కి తిరిగి మరి ఎంతో అప్రిలారా మనం వైరాగ్యంతో ముందుకెళ్ళేటట్టు దేవుని వాక్యము సత్యము మనకు తెలియచేస్తుంది. ప్రియులారా, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత వెళితే మోక్షానికైనా వెళ్ళాలి మనిషి, లేకపోతే నరకములోకి వెళ్ళాలి. మధ్యలో ఎక్కడ ఉండే అవకాశం లేదు. మీరు తెలుసుకోవాలి, సూరు పట్టుకొని ఏలాడుతున్నారని, ఆ చెట్టుకి ఎక్కడో ఏలాడుతున్నారని, అలాంటివన్నీ చాలా అపోహలు, అవి అబద్ధాలు. ఒకవేళ జరుగుతూ ఉంటే వాళ్ళ కాదు, అవి దురాత్మ శక్తులు. నీవు ఎవరి మీద నీ మనసుంటో వారి రూపాన అవి నీకేం చేస్తాయంటే కనపడతాయి. అర్థమవుతుందండి. చాలామంది చనిపోయి ఇన్ని రోజులైంది ఒకసారి కూడా కనపడలేదు అంటారు. కనపడ్డారే అనుకో, కళ్ళలోనో లేకపోతే దర్శనంలోనో, కరెక్ట్ కాదు. ప్రియులారా, నువ్వు ఆ యొక్క ధ్యాసతో ఉన్నావు కాబట్టి ఆ రూపం నీకు కనపడుతుంది. ఒక మనిషి లోకయాత్ర ముగించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ఆ యొక్క మోక్షానికైనా వెళ్ళాలి, లేకపోతే నరకానికైనా వెళ్ళాలి. ఆ దేవుని యొక్క కస్టడీలోకి వారు వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియులారా, మీరు తెలుసుకోవాలి, పరలోకం అనేది ఉన్నది. పరలోకము అన్ని లోకాల కంటే పైలోకము, దేవుడు ఉండే స్థలము. ఆయన అక్కడ ఉండి సమస్త సృష్టిని ఆయన సృష్టించాడు, సమస్తము ఆయన పరిపాలన చేస్తున్నాడు, అక్కడ నుండి ఆయన చిత్తము ఆయన జరిగించుకుంటున్నాడు. ఆ యొక్క పరలోకం అంతా కూడా దేవుడి చిత్తము నెరవేరుతుంది. భూమి యందును దేవుని చిత్తమే నెరవేరాలి. ఎందుకనంటే భూమి చేసింది ఆయన. కలుగుగాక అనగా ఏమైందంటే భూమి కలిగింది. ఈ భూమి మీద ఉన్న సమస్తము ఆయన చేశాడు. భూమి మీద ఉన్న మనుషులను తన పోలికలో, తన స్వరూపంలో దేవుడు చేశాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆయన మనకు కావలసినవన్నీ కూడా సమకూర్చాడు. దీనికంతటికీ యజమాని ఎవరంటే ఆ దేవుడు. దేవుడి చిత్తమే ఏమవ్వాలంటే నెరవేరాలి. ఇక్కడ మీరు తెలుసుకోవాలి, ఈ యొక్క భూమి మీద దేవుడి చిత్తము నెరవేర్చవలసిన బాధ్యత మనకు ఉన్నది, సంఘానికి ఉన్నది. లోకానికి తెలియదు, అన్యులకి తెలియదు, దేవుడి చిత్తమే నెరవేర్చాలి అనేది తెలియదు. చూడండి ప్రియులారా, రైలు ఫ్యాక్టరీలకు వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళు ఆ ఫ్యాక్టరీలో ఏది చెబితే అది చేస్తారా? వీళ్ళు సొంత చిత్తం నెరవేర్తారా? పనుల్లోకి వెళతారు. ఆ రైతు చెప్పింది ఏంటి? ఎందుకో ఒక పనికి పిలిచాడు, కలుపు తీయటకో, కోత కొయ్యటకో, ఏదో కొంత పనికి పిలిచాడు. అక్కడ రైతు చెప్పిన పని చెయ్యాలి. లేదు, నేను ఇక్కడ కూర్చొని బట్టలు ఉతుకుతాను, మీరు నాకు జీతం ఇవ్వండి అంటే ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు ఎక్కడి నుంచి అక్కడ మోసుకెళ్తావు? వృధా ప్రయాసం తప్ప జీతం మాత్రం ఏం చేయడంటే ఇవ్వడు. ఈ యొక్క ఈ సత్యము, ఈ మర్మం మీరు తెలుసుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చినాక నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తము నీవు నెరవేర్చాలి. ఆయన సంఘములోకి వచ్చిన నీవు, ఆయన నమ్ముకున్న నీవు, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నీవు దేవుని చిత్తం నెరవేర్చాలి, నీ కుటుంబం దేవుని చిత్తం నెరవేర్చాలి, భూమి అందంతటా ఏమి నెరవేరాలంటే దేవుని చిత్తం నెరవేర్చాలి. ఎవరిష్టానుసారంగా వారు దీవించి దేవునికి వ్యతిరేకంగా నడిచి అనేక పాపాలు చేయటం వలన నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రజలు. అందరూ కూడా దేవునికి శత్రువులుగా మారుతున్నారు.
దేవుడు చెప్తున్నాడు యెషయా మొదటి అధ్యాయంలో, ఆకాశము ఆలకించుము భూమి సవ్యగము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని చిత్తాన్ని ప్రియులారా ఆయన సంఘములో తెలియచేస్తున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మీరు ఇలాగు చెయ్యండి, ఇలాగు నడవండి, మీరు ఇలాగే మాట్లాడండి, ఇలాగే జీవించండి అని తన చిత్తాన్ని తన సేవకులని దేవుడు ఏం చేస్తుంటే తెలియచేస్తున్నాడు. నువ్వు వినాలి, విని దాని ప్రకారంగా మీరు ఏం చేయాలంటే నడుచుకోవాలి. అలా నడవకపోతే నువ్వు మోక్షానికి వెళ్ళవు, నువ్వు పరలోకము చేరవో. మీరు తెలుసుకోవాలి, మీకు అన్ని కలిసి రావచ్చు, మీకంతా బాగుండొచ్చు, మీకు ఏ లోటు లేకుండా ఉండొచ్చు, నీ సమాజం నిన్ను పొగుడుతూ ఉండొచ్చు, కానీ ప్రియులారా దేవుని చిత్తం నెరవేర్చకపోతే నువ్వు మోసపోతున్నావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నిత్య నరకంలో పడిపోతావు, నువ్వు దేవుని రాజ్యంలో చేరవు. అలాగూ ప్రజలందరూ కూడా ప్రియులారా దేవుని చిత్తం నుంచి తొలగిపోయి ఏమైపోయింటే పాపులైపోయారు. చూడండి, రోమాపత్రిక 3:11 చదివినట్లయితే, నీతిమంతులు లేరు ఒక్కడను లేడు, ఒక్కరు కూడా లేరు, ఏం చేయట్లేదు, గ్రహించువాడు లేడు, దేవుని వెతికేవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏమైపోయారు, పనికి మాలిన వారైపోయారు. పనికొచ్చే పాత్ర వల్ల ఉపయోగం ఉంటుందా, పనికిరాని పాత్ర వల్ల ఉపయోగం ఉంటుందా? అందరూ పనికి మాలిన వారయ్యారు, మేలు చేయువాడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఈ విధంగా ఎన్నో విషయాలు చెబుతున్నాడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా వారు వీరు పనికి మాలినైపోయారు. పనికొచ్చే పని ఒకటి చేయటం లేదు, దేవుడి చిత్తాన్ని వీరు నెరవేర్చటం లేదు. ఈ విధంగా దారి తప్పి దేవుని చిత్తం నెరవేర్చవలసిన వీరు సైతాను చిత్తము నెరవేరుస్తూ వారు జీవించి నిత్య నరకానికి వెళ్ళిపోతుండగా వీరందరినీ రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు మనందరికీ మాదిరి, ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చి వెళ్ళాడు. ప్రియులారా మనము కూడా దేవుని చిత్తము నెరవేర్చవలసి ఉన్నది. ఎబ్రీలు రాసిన పత్రికలో ఈ వాక్యం మనం చదువుతున్నాం, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 10:7 చదువుకుందాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని, బలులు అర్పణలు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి? చాలా మందికి తెలియదు. మతాన్ని స్థాపించుటకు వచ్చారనుకుంటున్నారు, క్రైస్తవత్వం స్థాపించడానికి వచ్చారనుకుంటున్నారు, ఏవేవో అనుకుంటున్నారు. యేసు ప్రభు ఎందుకు వచ్చాయంటే, ప్రియులారా మనము దేవుని చిత్తము నెరవేర్చుకోకుండా నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉండగా దేవుని చిత్తము నెరవేర్చి మనల్ని రక్షించడానికి, దేవుని చిత్తం నెరవేర్చినట్లు మనకు మాదిరి చూపడానికి వచ్చాయి. ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలము దేవుని చిత్త ప్రకారముగా జీవిస్తూ ఆయన చిత్తాన్ని ఆ ప్రభు ఏం చేశాడంటే నెరవేర్చాడు. మనము కూడా ప్రియులారా దేవుడంటే తెలియక ముందు మనము కులము మతము యొక్క చిత్తాలు మనం నెరవేర్చాం, లోక చిత్తాలు మనం నెరవేర్చాం, మన చిత్తం నెరవేర్చుకున్నాం, అలాగే సమాజం యొక్క చిత్తం నెరవేర్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవ చిత్తాన్ని మనం ఏం చేయాలంటే నెరవేర్చవలసి ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 7:21 ప్రభు చెప్పారు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమును నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే అందులో ప్రవేశిస్తాడు. ఒకసారి జాగ్రత్తగా వినాలి,
ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడగాని పరలోకమందు నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే ఆ పరలోకంలో ప్రవేశిస్తాడు. చూసారా ప్రియులారా, ఈరోజు అనేక మంది ప్రభువును నమ్ముకుంటున్నారు, చర్చికి రాపోయినా ప్రభుని స్మరిస్తున్నారు, అనేక మందిని ప్రభుని తలస్తూ ఉన్నారు, తలసినంత మాత్రాన పరలోకం చేరరు అంటున్నారు. మీరు తెలుసుకోవాలి, మనం కూడా ప్రభుని మనం అస్తమానం ధ్యానిస్తూ ఉన్నాం, పిలుస్తూ ఉన్నాం, కానీ ప్రియులారా ఆయన చిత్తం నెరవేర్చకపోతే పరలోకం చేరము. ఆయన ఏం చెప్తున్నాడు దాని ప్రకారంగా మనం నడవాలి. పరలోకం చేరినట్లుగా మనం అత్యధికంగా దీవించబడినట్లుగా ఆరోగ్యకరంగా సంతోషకరంగా ఉండునట్లు దేవుడు తన చిత్తములో మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన చిత్తాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆ తండ్రి చిత్తము మనం నెరవేర్చవలసి ఉంది, లేకపోతే చేరము. ఈ మాట మీరు చెవినేసుకోవాలి. ఎవరు పరలోకం చేరతారంటే పరలోకమందున్న తండ్రి చిత్తము నెరవేర్చాలి. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను. చూసారా ప్రియులారా, నేను అనుకున్నాను పుట్టినప్పుడు, నేను పెరుగుతూ చదువుకుంటున్నప్పుడు నేను ఒక ఇంజనీర్ని అయిపోవాలనుకునేవాడిని. ఒక బంగ్లా, ఒక కారు, ఓ పెద్ద, ఎన్నో ఉద్దేశాలు నాకున్నాయి. అయితే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఘోరమైన పాపినని, నేను మరి బంగ్లా కారు మాటలన్నా నిత్య నరకానికి వెళ్ళిపోతానని నేను తెలుసుకుని ఏం చేశానంటే దేవుని వాక్యాల నుంచి ఆయన చిత్తము బయలుపరిచినప్పుడు ఆయన చిత్తానికి సమర్పించుకున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇలాగ నేను పాస్టర్ అవుతానని నేను అనుకోలేదు, లేకపోతే ఇలాగా నేను వాక్యం ప్రకటిస్తాను అని నేను అనుకోలేదు. నా చిత్తం వేరు, కానీ నా చిత్తం నెరవేరలేదు. మన శుక్రవారం రాత్రి మనం విన్నాం, వివేక్ చెప్పాడు, మనం పుట్టేటప్పుడు మన చిత్తం లేకుండానే పుట్టాం మనం. ఏంటండి, మన ఇష్టం వచ్చినట్టు పుట్టామా? కండవల్లో పలాన ఇంట్లో పుట్టాలి అనుకుని పుట్టారా మీరు? ఎవరైనా పుట్టేటప్పుడు మన చిత్తం లేదు, ఉందా? దేవుడి చిత్త ప్రకారంగా మనం అనుకుంటాం, ఈ ఇంట్లో ఎందుకు పుట్టాం? అమెరికాలో పుట్టాల్సింది, ఆ యొక్క గొప్ప కోటీశ్వరుడి ఇంట్లో పుట్టాలి అనుకుంటే జరుగుతుందా? దేవుడి చిత్తం అది మేలు, అది దీవెన. రెండోది, మన జీవితంలో ప్రియులారా పెళ్లి కూడా దేవుని చిత్త ప్రకారమే జరగాలి. ఎవరి చిత్త ప్రకారం జరగాలి? ఎవరు నష్టలైన బిడ్డలు అనేక మంది ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. దేవుడి చిత్తం లేకుండా పెళ్లి చేసుకుంటే ప్రియులారా వారి జీవితంలో సుఖంగా ఉండటం అసాధ్యం. ప్రియులారా, మొట్టమొదట యవనస్తులైన బిడ్డలు ప్రార్థన చేసుకోవాలి, తల్లిదండ్రులు ప్రభువా నా కుమారుడికి నా కుమార్తెకి నీ చిత్త ప్రకారముగా జతని నీవు బయలుపరిచి జరిగించు ప్రభు. ప్రతినిత్యము ఒక దైవ సేవకుడుగా సంఘంలో ఉన్న బిడ్డల కోసము అదే ప్రార్థన చేస్తున్నాము. ప్రియులారా, చదువుకున్నారు అని, ఆస్తి పరులు అని, అందగత్తులు అని మనము దేవుని చిత్తం లేకుండా చేసుకుంటే వారు సజావంగా సంతోషంగా ఉండటము అసాధ్యము. ప్రియులారా, ప్రతి పురుషుడికి ఒక భాగస్వామిని దేవుడే ఏం చేశాడంటే సిద్ధము చేసి ఉంచాడు. ప్రతి స్త్రీకి ఒక భర్తను ఏం చేశాడంటే దేవుడే సిద్ధం చేసి ఉంచాడు. ఆయన చిత్తము ఉన్నది, ప్రియులారా ఆయన చిత్తము బయలుపరుస్తాడు. మూడవదిగా, చనిపోయేటప్పుడు కూడా మన చిత్తం లేదు. ఏమండి, ఎవరైనా మరి ఏం చేస్తున్నారు, పలాన రోజు చనిపోవాలనుకుంటారా? ఒక లోకంలో ఉన్న ఒక వాస్తవం ఏంటంటే చనిపోదాము అనుకున్న వాడికి చావురాదు, చనిపోకూడదు అన్న వాళ్ళకి తొందరగా చచ్చిపోతారు. అంటే ఎవరి చిత్తం నెరవేరుతుంది? మన చిత్తం నెరవేర్తల్లా, దేవుని చిత్తమే నెరవేరుతుంది. అందరం గట్టిగా స్తోత్రం. ప్రభువా, పరలోకమందున్న తండ్రి చిత్తము నెరవేర్చువారే ఆ యొక్క పరలోకము చేరుతారు. కానీ దేవుడి చిత్తం నెరవేర్చుకోకుండా ఆ రోజున అనేకులు వచ్చి ప్రభువా నీ నామను మేము ప్రవచనాలు చెప్పలేదా, దయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని అనేక మంది వచ్చి అడుగుతారంట ప్రభుని. ఆయన అంటారట, మిమ్ములని ఎన్నడూ నేను ఎరగను, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదంటాడంట. తండ్రి చిత్తము నెరవేర్చుకోకుండా నువ్వేం చేసినా ప్రయోజనం లేదు. ప్రవచన వరం నీకు ఉండొచ్చు, లేక అనేక వరాలు నీకు ఉండొచ్చు, సాతాను శక్తుల మీద అధికారం నీకు దేవుడిచ్చిన వరం అయ్యుండొచ్చు, అద్భుతాలు చేయొచ్చు, ఎన్ని చేసినా దేవుడి చిత్తము నెరవేర్చాలి నీవు. దేవుడు ఏం చేయమంటున్నాడు?
మీరు తెలుసుకోవాలి. ప్రియులారా, వరం ఉందా? నీకు ధనం ఉందా? నీకు మంచి పలుకుబడి ఉందా? అది నీది కాదు, దేవుడు నీకు ఇచ్చింది. దేవుడు ఎక్కువగా నీకు ఇచ్చాడు కాబట్టి ఎక్కువగా నువ్వేం చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తం నీవు నెరవేరిస్తే ఇంకా తన ఆయన వాగ్దానాలతో నిన్ను నింపుతాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజున దేవుడు వరాలు ఇస్తుంటే వ్యాపారం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ప్రవచన వరం ఇస్తే ప్రియులారా సంఘక్షేమం కొరకు ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు వాడాలి ప్రవచన వరం అంటే? నేనేదో గొప్పవారిని గొప్పవాడిని అని మీరు అనుకోకూడదు. చాలామంది ఉన్న వరాలు పోగొట్టుకుంటున్నారు, ఆత్మ తీవ్రత పోగొట్టుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని ఎంచుకొని మిమ్మల్ని తన సంఘములో ఆయన చిత్త ప్రకారం నడవటానికి కొన్ని వరాలు ఇస్తూ ఉన్నాడు. ఆ వరము దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి సంఘ అభివృద్ధి కొరకు నువ్వు పనిచేయాలని ఇస్తున్నాడు. చూశారా ప్రియులారా, ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తే ఎందుకు ఇచ్చాడు? ఆ కుటుంబం అంతా ఏం చేయాలంటే పోషించాలి, పైకి తీసుకురావాలని. ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చిన తర్వాత మీరెవరో నేనెవరని వెళ్ళిపోయాడు అనుకో, ఏమండి ఎవరైనా హర్షిస్తారా దాన్ని చెప్పండి? చూశారా ప్రియులారా, ఎందుకంటే కుటుంబం అంతా ఆ బిడ్డ చదువు కొరకు వారు కృషి చేసి ఖర్చు పెట్టి ప్రార్థన చేసి లేకపోతే ఎన్నో ప్రయత్నాలు చేసి సహాయం చేసి అతన్ని ఒక పైకి తీసుకొచ్చారు. ప్రియులారా, దేవుడు నీకు వరం ఇస్తున్నాడా? ప్రవచన వరం. నువ్వేదో గొప్పవారు అని కాదు. దయచేసి ప్రియులారా, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడాలి, క్రమముగా ఉండాలి. ఎలాగా ఉండాలి అనగా, నువ్వు ఏ సంఘస్థురాలువో ఆ సంఘములో ఉండి ఆ సంఘ అభివృద్ధి కొరకు దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని నువ్వేం చేయాలంటే వాడాలి. అలాగుంటలేదు, ఇక ఏం వెళ్ళిపోతుంది, ఒక సంచి ఒకటి వేసుకుని ఏం చేస్తుందంటే ఇంటింటికి వెళ్ళిపోతుంది. సోది చెప్పినట్టుగా ఏం చేస్తుందంటే సోది చెబుతూ ఉంది. అది చాలా తప్పు. అక్రమము చేయవాళ్ళరా ఏంటండి? ఈరోజు అనేక మంది దేవుడు నాకు కనపడ్డాడు, నాకు దర్శనమిచ్చాడని సేవకు బయలుదేరుతున్నారు. చాలా తప్పు. ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసే అవకాశం ఉన్నది. కానీ నువ్వు ఎక్కడ ఉండాలంటే ఒక యాజకుడి కింద ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? ఒక యాజకుడి కింద పనిచేయాలి. దేవుడు నీకు పాటలు పాడే వరం ఇచ్చాడు, నీకు దర్శనాలు చూసే వరం ఇచ్చాడు, లేక సువార్త ప్రకటించే వరం ఇచ్చాడు, జ్ఞానవాక్యము బుద్ధి వాక్యము నీకు ఇచ్చాడు. అయితే ఏముండాలంటే ప్రోటోకాల్, ఒక క్రమశిక్షణ ఉండాలి. దేవుడు అప్పుడు నిన్నేం చేస్తాడు, ఒకవేళ ఫుల్ టైం వర్కర్గా ఇక నువ్వు నా సేవకు రా, వచ్చే సమస్తం విడిచిపెట్టి నా సేవకు రా అని పిలిచినప్పుడు అప్పుడు మళ్ళా ఏం చేయాలంటే ఆ యొక్క దైవ సేవకుడు ద్వారా అభిషేకం తీసుకుని దేవుని చిత్త ప్రకారం ఎక్కడ పనిచేయమంటే అక్కడికి వెళ్ళాలి. ఈ రోజున ఉద్యోగం చేసుకునే వాళ్ళ సేవే, కూలి పని చేసుకునే వాళ్ళు సేవే, సువార్త ప్రకటించడానికి అందరూ అర్హులే, దేవుని సాక్షిగా జీవించడానికి అందరూ అర్హులే. అయితే ప్రియులారా, వారు ఒక సంఘములో ఉండాలి, ఒక దైవ సేవకుడి క్రింద ఉండాలి. ఆ దైవ సేవకుడు చెప్పినట్టుగా, అమ్మా ఇదిగో ఈ చోటకి నువ్వు వెళ్ళాలి, ఇదిగో ఈ సంఘంలో నువ్వు బాధ్యత తీసుకోవాలి, అమ్మా ఈ పని నీకు అప్పగిస్తున్నానని ఒక క్రమశిక్షణ ఉండాలి. నువ్వు చేసేయచ్చు. ప్రవచించేశారట, ఏం చేశారు వీళ్ళకి? ఏముంది? దెయ్యాలు వెలగొట్టారు, అద్భుతాలు చేశారు. ఆయన అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. మీరు తెలుసుకోవాలి, మీరు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా నడవటం అంటే దాని అర్థం ఏంటంటే ముళ్ళుకర్రకి ఎదురుతున్నట్టు అనమాట. ముళ్ళుకర్ర ఎంతమందికి తెలుసమ్మా? ఇంక రాబోయే తరాలకు ముళ్ళుకర్రలు తెలియట్లేదండి. ఎద్దులు ఉన్నప్పుడు ఏం చేసేవారంటే ఎద్దు నడవపోతే ఒక కర్రకి మేక ఉండదనమాట, ఆ మేకతో ఒక పొడుపు పొడగలికి అది పరిగెడుతుంది అనమాట. ఏమండి అది? ముళ్ళుకర్ర. అసలే గుచ్చుకుంటే చాలా బాధ, దానికి ఎదురు తంతే ఎలాగుంటుంది ముళ్ళుకి, మరెక్కువగా బాధ. కాబట్టి చాలా మంది అనేక బాధలు పడుతున్నారు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. దేవుడు వారికి ఇచ్చిన వరాలను బట్టి, తలాంతులను బట్టి, లేక దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతలను బట్టి లెక్క చేయటం లేదు, ఒక క్రమశిక్షణ లేదు. దేవుడు అక్రమానికి దేవుడు కాదు, క్రమానికి దేవుడు. దేవుడి దగ్గర అంత క్రమముగా మర్యాదగా జరుగుతుంది ప్రియులారా. దయచేసి ప్రియులారా, నీకు ఏమున్నప్పటికీ దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తేనే పరలోకి వెళ్తాం.
దేవుని యొక్క చిత్తము. ప్రియులారా, ఆయన మనకు తన వాక్యములోంచి తెలియచేస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు మనకు తెలియచేస్తున్నాడు. వాటి ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, అసలు దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు, దేవుడు తన రాజ్య వ్యాప్తిలో నిన్ను ఎందుకు వాడుకుంటాడు అనేది నీకు బయలుపరచబడుతుంది. దైవ సేవకులు గుర్తిస్తారు నీకు ఇచ్చిన తలాంతును బట్టి. హల్లెలూయా. చూశారా ప్రియులారా, మరి దేవుడు ప్రార్థన వరాలు ఇస్తారు, మరి మంచిగా సాక్ష్యం చెప్పే వరం దేవుడు ఇస్తాడు, అలాగే పరిచర్య చేసే వరం దేవుడు ఇస్తాడు, నడిపించే వరం దేవుడు ఇస్తాడు. ప్రియులారా, అనేక రకాల కృపావరాలు మన దేవుడి దగ్గర ఉన్నాయి. ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. వాటిని మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో సంఘ అభివృద్ధి కొరకు దేవుని చిత్త ప్రకారంగా మనం ఏం చేయాలంటే మనం ఖర్చు చేయాలి. కాబట్టి ప్రియులారా, దేవుడే ఏం చేస్తుంటే మనకు అన్నీ నేర్పుతాడు. ఒక అధికారి కింద మనం ఉండాలి. ఆ తర్వాత నువ్వు పరిపూర్ణుడైన తర్వాత నిన్నేం చేస్తుంటే పైన పెడతాడు. నేను సంఘంలోకి వచ్చినప్పుడు ప్రియులారా, నా చిత్తం ఏది కాదు, దేవుడి చిత్తమే నా పట్ల నెరవేరుతుందని సంఘంలోకి నేను వచ్చి సంఘంలో పరిచర్య చేయటం మొదలు పెట్టాను. పట్టుదలతో కావాలని మందిరము నేనే తుడవాలని తుడిచేవాడిని, బరకాలు నేనే ఎత్తేవాడిని. ప్రియులారా, సంఘంలో ఏ పరిచర్య ఉంటే ఆ పరిచర్య నేను చేశాను. నా ఉద్దేశం ఏంటంటే, ఈ పరలోక రాజ్యవేత్తలో చిన్న పనిముట్టుగా నేనేం చేయాలంటే వాడిపడాలి. పాటలు పాడేటప్పుడు పాటల్లో ఉండేవాడిని, వాయిద్యాలు వాయించేటప్పుడు వాయిద్యాల్లో ఉండేవాడిని, ప్రతి పనిలో కూడా ఉండి 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 చివరికి దేవుడు నన్ను ఒక బోధకుడుగాను ఒక కాపరిగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆ చిత్తము గ్రహించిన వాడిని, మరి ఎక్కువగా మరి ఏ పనులు కూడా కేంద్రీకరించుకోకుండా దేవుని యొక్క వాక్యోపదేశాన్ని కొరకు ప్రార్థన చేయటం, ఆ వాక్యోపదేశం కొరకు సిద్ధపడటకి నేను నాయన దేవుడు అప్పగించిన పని నేను చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం. అలాగే ప్రతి ఒక్కరి పట్ల ఉన్నతమైన ఉద్దేశం ఉంది, ఎంతో ఘనమైన ఉద్దేశం ప్రతి ఒక్కరి పట్ల దేవుడికి ఉంది. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు అని చెప్పాడు దేవుడు. నిన్ను పైవాడుగానే ఉంటావు కానీ కిందవాడుగా నీవు ఉండవు అని చెప్పాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తం నువ్వు నెరవేర్చాలి. దేవుని చిత్తం నెరవేర్చే ముందు నువ్వేం చేయలేదు, దేవుని యొక్క సకల విధమైన ఆజ్ఞలు చొప్పున నువ్వు నడుచుకోటానికి నేను నువ్వు సమర్పణ చేసుకోవాలి. ఆయన కట్టడులో, ఆయన న్యాయ విధుల్లో నువ్వు నిలిచిపోవాలి. అప్పుడు ప్రియులారా, ఆయన యొక్క సారూప్యము ఒక పనికి వచ్చే పాత్రగా దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను తయారు చేసి ఆయన ఏం చేస్తాడంటే, ఎందు నిమిత్తం దేవుడు నిన్ను తయారు చేశాడో ఆ పనిముట్టుగా నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తుంటే దేవుడు వాడుకునే దేవుడిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దైవ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది, ఆయన ఉన్నతమైన ఉద్దేశం నీ పక్షాన కలిగి ఉన్నాడు. రాబోయే దినాల్లో మేలుకరమైన ఉద్దేశమే కానీ హానికరమైన ఉద్దేశము నాకు లేదు. మీరు తెలుసుకోవాలి, మనందరి పట్ల రేపటి దినం ఎలాగుండాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉందంటే ఇంతకంటే ఘనముగా, ఇంతకంటే అద్భుతకరంగా, ఇంతకంటే సంతోషకరంగా, ఇంతకంటే దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం.